పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు పడుతున్న తిప్పలు ఆ దేవుడికే ఎరుక చేతిలో డబ్బులుండి కూడా కనీసం భోజనం చేయలేని పరిస్థితిలో ప్రజలు అల్లాడుతున్నారు పాత నోట్లు మార్చుకునేందుకు పనులు మానుకుని మరీ జనం బ్యాంకుల ముందు బారులు తీరుతుండగా కొందరు అవినీతి పరులు నల్లడబ్బును ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు అయితే అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా జైలు జీవితం గడిపొచ్చిన మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డిపై మాత్రం ఈ నోట్ల ఎఫెక్ట్ ఏమాత్రం పడలేదని చెప్పొచ్చు గాలి కుమార్తె బ్రాహ్మణి వివాహం హైదరాబాద్ కు చెందిన రాజీవ్ రెడ్డితో నవంబర్ పదహారున నిశ్చయమైంది అయితే పెద్ద నోట్ల రద్దు ఈ వివాహంపై ప్రభావం చూపే అవకాశం ఉందని దేశం మొత్తం భావించింది కానీ వివాహ వేదిక బెంగళూరు ప్యాలెస్ వద్ద తాజా పరిస్థితిని చూస్తే మాత్రం అవన్నీ పుక్కార్లేనని అర్థమవుతోంది పెళ్లికి ఒక్కరోజే సమయం ఉండడంతో అక్కడ అప్పుడే సందడి మొదలైపోయింది ఆ సంగతి పక్కన పెడితే పెళ్లి కోసం తనను తాను అభినవ శ్రీకృష్ణ దేవరాయుడిగా ఫీల్ అయ్యే గాలివారు విజయనగర సామ్రాజ్యాన్ని పునర్నిర్మిస్తున్నారు బెంగుళూరు ప్యాలెస్ ఆవరణలోని ముప్పై ఆరు ఎకరాల స్థలంలో ఈ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు వివాహ వేదికను హంపీలోని ప్రఖ్యాత విజయ విఠల దేవాలయాన్ని పోలి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఎనిమిది పురోహితులు వివాహాన్ని జరిపించనున్నారు వీటితో పాటుగా లోటస్ మహల్ మహానవమి దిబ్బను కూడా నిర్మిస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా బెలగావిలో తాను నివసించిన ఇంటిని కూడా నిర్మించి దానికి కూతురికి అల్లుడి కానుకగా అప్పగించనున్నాడు గాలి ఇక పెళ్లి కూతురు అలంకరణ విషయానికి వస్తే పెళ్లి రోజు పదిహేడు కోట్లు ఖరీదు చేసే ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీరకు తోడుగా తొంభై కోట్లు విలువ చేసే నగలను బ్రాహ్మణికి అలంకరించనున్నారు